అందరికి నమస్కారం. ప్రేక్షకులందరికీ నా ఉగాది శుభాకాంక్షలు. ఏం లేదండి, ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎవరో సోషల్ మీడియా అంటే వేసాడ నేను పోయానని, కోడ తిన్నావు దుర్మానం అని. అలాంటి వార్తలు నాకు తెలియదు. పొద్దున్నే తెల్లారితే పండగ ఏంట్రా ఏం చేయాలి రేపు అని ఇంట్లో ఏదో మాట్లాడుకుంటే పొద్దున ఏడున్నర నుంచి ఇప్పుడు కనీసం నేను మాట్లాడాను ఒక 50 ఫోన్లు. నాకు ఇస్తే బాగుండదని వాళ్ళు వీళ్ళంటే అంటే మా కుర్రాడు మాట్లాడాడు. ఎన్ని ఫోన్లు వచ్చినాయి అనండి. అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే పోలీసు వాళ్ళు వచ్చేసారు వ్యాన్ తీసుకుని ఒక 10 మంది పోలీసు వాళ్ళు. ఏంటంటే ఏదో తెలిసిన ఆయన కదా పెద్ద ఆయన 10 మంది వస్తారు పెద్ద పెద్ద వాళ్ళు అందుకని అని సెక్యూరిటీ వచ్చామంటే మాట్లాడితే వాళ్ళు అరే ఇదేంటండి అంటే మీరు మమ్మల్ని అడిగితే ఎలా అంటే దయించి మీరే కాస్త చెయ్యండి ఇలాంటివి అరికట్టండి లేకపోతే పెద్దవాళ్ళు ఉంటే గుండా గడిచిపోతారు అని చెప్పి చెప్పాను. కాబట్టి ఇలాంటి వార్తలు మీరు నమ్మద్దని మామూలు చేసుకుంటూ మీరు కూడా పబ్లిక్ ప్రజలు కాస్త గట్టిగా ఇలాంటి వాటిని రియాక్షన్ కాస్త ఎవరన్నా తెలియపరిస్తే వాళ్ళకి కాస్త బుద్ధి వస్తుంది. ఎందుకంటే జీవితంలో చండాల పండు బోళ్ళు ఉన్నాయి డబ్బు సంపాదించడానికి. ఇది అక్కర్లేదు, మనిషి ప్రాణాలతో ఆడుకోకూడదు. అది నమస్కారం. హాయ్ అండి, దిస్ ఈస్ సింగర్ మనో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్, దిస్ సంతోష్ శోభన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్, దిస్ ఇస్ స్వాతి దీక్షిత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్, దిస్ ఇస్ దేవకట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్జ్.